దేవుని నామానికి మహిమ కలను గాక. అందరూ బాగున్నారా అండి? ఉదయకాలమందు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ప్రతిరోజు ఉండాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 30 కీర్తనలు 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. నిజంగానే యెహోవా నా దేవా, కొన్ని సందర్భాల్లో మనం కూడా మన రోగంలో ఉన్నప్పుడు, మన వ్యాధిలో, మన ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి, యేసయ్యకి మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే మనం ఆయనతో మాట్లాడాలి. మాట్లాడకుండానే కొన్నిసార్లు మనం కొంతమందితో మాట్లాడతాం, లేదా డాక్టర్స్తో వెళ్ళి మన బాధలని చెప్పుకుంటాం, మనకున్న రోగాలని చెప్తాం. ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ మనకు స్వస్థత కలగదండి. ఎప్పుడైతే దేవుని మీద, యేసయ్య మీద మనము ఆయన మీద ఆధారపడి, ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తారంట? స్వస్థపరుస్తారు. నీకు ఎక్కడ అనారోగ్యంతో ఉన్నావో, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నావో దాని విషయంలో దేవునితో మొరపెట్టాలి. ఎందుకంటే దేవుడు త్వరగా మనకు జవాబిచ్చే దేవుడు అండి. ఆయన నిన్ను చూస్తూ, నువ్వు అనారోగ్యంతో చూస్తూ ఉండే దేవుడు కాదు, కానీ నిన్ను వెంటనే నేను లేవనెత్తే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ చేతులు పట్టుకొని నిన్ను ఆదరించే దేవుడు, ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఒకవేళ ఉదయ కాలమందు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారు సహోదరి, అయ్యో ఎన్నాళ్ళు ఇలా ఉండగలను, ఎన్నాళ్ళు ఈ విధంగా నన్ను పీడిస్తోంది, ఎప్పుడు ఇలా ఉంటుందో, ఎప్పుడు ఏమవుతుందో అని తెలియని స్థితిలో ఉన్నావేమో, కానీ సహోదరుడా, నీ చింత, నీ యొక్క బాధ, నీ యొక్క వ్యసనం అన్నీ పక్కన పెట్టి నువ్వు దేవునితో మొరపెడితే తప్పకుండా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని నుంచి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే మన బంధువులు చెప్పుకోవటం వల్ల, మనకున్న మనకున్న వారందరికీ ఆప్తులు చెప్పుకోవటం వల్ల మనకి ఏ నష్టమో చాలా నష్టం అండి. ఎందుకంటే దేవుడు మనల్ని కనికరించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని ఆశీర్వదించి బలపరిచే దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి మన దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు. ఆయన సమస్తం సాధ్యం కాబట్టి ఆయనకి మనకున్న వ్యాధులని అన్నిటిని బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయనతో చెప్పుకున్నప్పుడు తప్పకుండా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఎంతోమందినైనా ఈ ఉదయ కాలమందు స్వస్థత లేకుండా ఉన్నారేమో. ఇదిగో ప్రభువా, ఎన్నాళ్ళు నా యొక్క పరిస్థితులు మారుతుందో, ఎన్నాళ్ళు నాకు వ్యాధి పోతుందో, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు తండ్రి, అనుకుంటున్నారేమో నాయనా. ఇదిగో ప్రభువా, ఎంతైతే అలా అనుకుంటున్నారో వాళ్ళని బలపరిచేసయ్యా, బలపరిచేసయ్యా, ఈ ఉదయ కాలమందు స్వస్థపరిచేసయ్యా, లేవనెత్తు ప్రభువా. ఇదిగో ఎంతోమంది కుష్ఠరోగులని, కుంటి వారిని, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన దేవా, ఈ ఉదయ కాలమందు వాగ్దానం ఉంటున్న బిడ్డలు కూడా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి వ్యాధులతో ఉన్నారో, అనేకమైన వ్యాధులతో చేతులు ఉంచుతుండగా యేసునామలో వారిని స్వస్థపరచబడును గాకనైనా. ఇదిగో ఎవరైతే మరణ పడుతున్నారో వాళ్ళని బ్రతికించు తండ్రి, నీ కొరకు సాక్షిగా ఉండును గాకనైనా తండ్రి. ఇదిగో ప్రభా, అప్పుల సమస్యల నుంచి విడుదల ఇవ్వండి. ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని కూడా విడిపించి రక్షించండి, వారికి సహాయము చేయండి అయ్యా. వివాహం కానివారికి వివాహం జరిగించిన తండ్రి ప్రభా. ఇదిగో ప్రతి అవ్వని బిడ్డలకు ఉద్యోగం దయచే, చదువుకునే బిడ్డలకు కూడా తోడుగుండండి ప్రభా. నాయన యేసయ్యా, గర్భఫలనైనా కూడా గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. ఎవరైతే తండ్రి ఉదయ కాలంలో వాగ్దానం వింటున్నారో, వాళ్ళ జీవితాలే యొక్క వాగ్దానం తండ్రి, వాళ్ళ జీవిత నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని బలపరచమని, ఇదిగో బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలాడు.